Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆసుపత్రిలో స్పీకర్ తమ్మినేని దంపతులు. ఏపీలో రాజకీయ నేతలపై కరోనా పంజా విసురుతోంది. కీలక నేతలంతా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రిందట తమ్మినేని సతీమణి వాణిశ్రీ శ్రీకాకుళంలోని మెడికల్ ఆసుపత్రిలో చేరారు. మళ్లీ 4 రోజుల క్రిందట స్పీకర్ కూడా కరోనా లక్షణాలతో అదే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. సీఎం జగన్ సహా ఇతర మంత్రులు స్పీకర్ దంపతుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు మంత్రులు భారీగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. కొద్దిపాటి జ్వరంగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం వెల్లడించింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్గా తేలిన మాట వాస్తవమేనని, అయితే అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదంటూ వివరణ కూడా ఇచ్చారు. ఇటీవలే కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాజకీయ నేతల మరణాలు కూడా ప్రభుత్వానికి ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ టీడీపీ నేత సబ్బం హరి కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల రాజకీయ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖతో ఎంతో అనుబంధం ఉన్న ఆయన మరణం పెను విషాదం నింపింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంతా సంతాపం తెలిపారు. సబ్బం హరి మరణం ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. అయితే సబ్బం హరి కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరడం నిజమే అని, కానీ ఇటీవలే ఆయనకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా సబ్బం హరి మరణించారని ఆయన కొడుకు ప్రకటించారు.